ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతం మీద? అంటే మామూలుగా ఇప్పుడు హైడ్రాకి సంబంధించి, మోసిక్ సంబంధించి ఉంది కదా, అండ్ ఇక్కడ చూస్తే ఇంతమంది బాధితులు ఉన్నారు, మీరు చెప్పండి. మేము పార్టీ తరఫు నుంచి పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న ఏ బాధితులు వచ్చినా మేము అలాగో డాక్యుమెంట్స్ ప్రకారం అన్నీ సపోర్ట్ చేస్తున్నాము. ఫ్రీగా ఎక్కడున్నా జిరాక్సులు ఉన్నా ఏది ఉన్నా ఇక్కడ భోజనాలు సదుపాయాలు గట్టి ఇక్కడ చేపిస్తున్నాము. వాళ్ళని ఇలా ఏ విధంగా టెన్షన్ లేకుండా మేము వాళ్ళకు పక్కన నుండి పనిచేయమని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదేశాలు ఇచ్చారు ఈరోజు. కాబట్టి అందరికీ బాధితులకు ఏమి కాదు, మేము అండగా ఉన్నామని కాదు చెప్పి వాళ్ళని అన్ని ఫామ్లు 3 సెట్ తీసుకొని ఇస్తున్నాము. అందులో డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్, ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ బిల్, మళ్ళీ ఎలక్ట్రికల్ బిల్, అన్ని డాక్యుమెంట్స్ సెట్ చేసి రాసి వాళ్ళను సబ్మిట్, లీగల్ సెల్కు సబ్మిట్ చేసి ఇస్తున్నాం చెక్ చేసి. ప్రభుత్వం ఏమంటుంది అంటే నిజంగా వీళ్ళేమి పెద్దగా పోరాటం చేస్తలేరు, అందరికీ ఈ ప్రాజెక్ట్ ఇష్టమే ఉన్నది వాళ్ళ, కాకపోతే బీఆర్ఎస్ పార్టీయే కొద్దిగా రెచ్చగొడుతున్నట్టు చేస్తున్నది అని చెప్పేసి అంటున్నారు. నిజంగా వాళ్ళు అంటున్నట్టే జరుగుతుందా, లేదా మీ దృష్టికి అయితే వస్తుంది కదా? సరే సార్, మీరు గిట్ట ఒక మీడియా వాళ్ళు కాబట్టి మీరు చూస్తున్నారు ఎంతమంది ఇక్కడ వస్తారు. ఈరోజు మా దాదాపు 1200 మంది దాకా వచ్చారు. మేమైతే ఎవరిని పైసలు ఇచ్చి పిలిపోయలే కదా, వాళ్ళే సొంతంగా వస్తున్నారు కాబట్టి వాళ్ళని ఆదుకునే బాధ్యత మాది. కాబట్టి ప్రభుత్వానికి కళ్ళు తెరిచే విధంగా ఈరోజు ప్రజలు బుద్ధి చెప్తున్నారు. కాబట్టి ప్రజలే ఇక్కడ గుర్కొస్తున్నారు. ఎక్కడైనా మనం ఇన్ని రోజులు రాజకీయ పార్టీలను చూసాం కానీ రాజకీయ పార్టీ ఆఫీస్కు ప్రజలు రావడం ఇదే ఫస్ట్ టైంగా అనుకుంటున్నాను నేను భారతదేశ చరిత్రలో. ఎవరైనా కోట్లకు ఎక్కుతారు, అది చేస్తారు, వాళ్ళకు పైసలు లేక వాళ్ళు బాధపడి ఎవరైనా భయపడతారు. మీరే చూశారు, మీడియాగా మీరే చూపిస్తున్నారు ఎంత బాధపడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ కానీ. ఒక ఇటుకే వాళ్ళు జమ చేసుకొని ఎంత చిన్న పిల్లలు పుస్తకాలు గిట్టా ధ్వసం చేసినారంటే ఇది ఏ పాలన, రాక్షస పాలన, ఏ పాలన అర్థమవుతలేదు. కానీ ప్రజలకు అయితే మా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాము. ప్రతిరోజు ఇక్కడనే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఇక్కడ డాక్యుమెంట్ తీసుకుంటున్నాము. రైట్. అయితే ఇంకా చివరిగా మామూలుగా మూసి ప్రాజెక్ట్, ఇప్పుడు ఏదైతే మూసి రివర్ డెవలప్మెంట్ ఉందో అక్కడ ఇల్లు నేలమట్టం చేస్తున్నారు, కూలగొడుతున్నారు, అయితే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం కదా, మేమేం అన్యాయం చేయట్లేదు కదా. కానీ డబుల్ బెడ్రూమ్ ఎన్ని ఇస్తారు? ఆల్రెడీ 100,000 డబుల్ బెడ్రూమ్ మేము ఇచ్చినాం, కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, అవి గిట్ట శాంక్షన్ అయినాయి. వాళ్ళు ఒకరు ముగ్గురు నలుగురికి డాక్యుమెంట్స్ ఇచ్చి ఏదో మీడియాలో కొన్ని ఈ రోజు చూస్తున్న మాట్లాడిపిస్తున్నారు, మేము సంతోషం అని. అక్కడ ఫస్ట్ ఇచ్చడం వల్ల వీళ్ళకి కొట్లాడబెట్టినట్టు చేస్తున్నారు. వీళ్ళు ఏం లేదు, వీళ్ళకు 150,000 కోట్ల ప్రాజెక్ట్ ఉంది కాబట్టి, అలా ఎలాగైతే వేరే రాష్ట్రాల ఎలక్షన్లు ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళకి కాబట్టి ఆ ఖర్చులకు కావాలని చేస్తారు. కానీ ఈ ప్లాన్ ప్రజలకు చేసే ఉద్దేశం కాదు. ప్రజలకు ఎవరైనా ఇల్లు నిలబెట్టించుకోవాలి కానీ ఇలగులుగా కొట్టిపోయే ప్రభుత్వాలు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాము.